ఇందల్వాయి మండలంలోని ఐకేపీ కార్యాలయంలో 9వ మహాజన సభ నిర్వహించారు. ఈ సభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ రమేష్ నాయక్ విచ్చేసి ప్రార్థన గీతం మరియు గత సంవత్సరంలో చనిపోయిన సభ్యులకు మౌనం పాటించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత సంవత్సరంలో జరిగిన ఆర్థిక లావాదేవీలను చదివి వినిపించారు. బ్యాంకు రుణాలు 36 కోట్లు అందించడం జరిగిందని, శ్రీనిధి 5 కోట్లు అందించడం జరిగిందన్నారు. 2 కోట్ల 65 లక్షలు వడ్డీ లేని రుణం మంజూరు 548 సంఘాలకు వచ్చాయని, ఎంపీపీ సభ్యులందరికీ అందించాలని, ఎవరికి లేని అవకాశం ప్రభుత్వం మహిళలకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తుందని, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సుజాత అధ్యక్షురాలు సిన్నపల్లి, శ్యామల ఉపాధ్యక్షురాలు గన్నారం, కార్యదర్శి లింగమణి తీమనపల్లి, ఉప కార్యదర్శి గోదావరి చంద్రనపల్లి, పద్మకోశాధికారి హన్సన్పల్లి, ఏపీఎ పోశెట్టి, ఏపీఎం దర్పల్లి సునీత, సీసీలు ఉదయ్, గోవింద్, అనురాధ, అన్ని గ్రామాల అధ్యక్షురాలు, అకౌంటెంట్ రాజు, వివోఏలు కిషన్ రాము తదితరులు పాల్గొన్నారు. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను సందర్భంగా కోరుతాను.